हेलो फ्रेंड्स, वेलकम टू पेबल्स तेलुगु जीके सीरीज। ये वीडियो लो मनं कोनी इंपॉर्टेंट जीके क्वेश्चंस इंका वाट आंसर्स नी चूडबोतुन्नाम। लेट अस बिगिन विद द फर्स्ट क्वेश्चन। व्योम मित्र अनेदी एमिटी? అంతరిక్షంలోకి పంపబడుతున్న ఒక రోబో, ఒక క్షిపణి, ఒక యుద్ధ విమానం, ఒక నౌక। దీనికి సరైన సమాధానం అంతరిక్షంలోకి పంపబడుతున్న ఒక రోబో। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 22, 23, 26, 25। దీని కరెక్ట్ ఆన్సర్ 26। మన్యం వీరుడు అని పిలవబడిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, అరవింద ఘోష్, కందుకూరి వీరేశలింగం పంతులు। దీని కరెక్ట్ ఆన్సర్ అల్లూరి సీతారామరాజు। మెగస్తనీస్ను చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థాన రాయబారిగా పంపింది ఎవరు? టోలెమీ, అలెగ్జాండర్, సెల్యూకస్ నికేటర్, డారియస్। దీని కరెక్ట్ ఆన్సర్ సెల్యూకస్ నికేటర్। యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు ఆవిర్భవించింది? 1922 డిసెంబర్ 30, 1920 డిసెంబర్ 25, 1921 జనవరి 31, 1919 జనవరి 25। దీని కరెక్ట్ ఆన్సర్ 1922 డిసెంబర్ 30। గోటబాయ రాజపక్ష ఏ దేశానికి అధ్యక్షుడు? మారిషస్, శ్రీలంక, కాంబోడియా, నేపాల్। దీని కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక। ఆపరేషన్ గంగా 2022 దేనికి సంబంధించింది? ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన మిషన్, కోవిడ్-19 సమయంలో విదేశాల్లో భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన మిషన్, నేపాల్లో భూకంపం వల్ల భారతీయుల్ని విమానం ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన మిషన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులందరినీ స్వస్థలానికి తీసుకురావడానికి చేపట్టిన మిషన్। దీని కరెక్ట్ ఆన్సర్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులందరినీ స్వస్థలానికి తీసుకురావడానికి చేపట్టిన మిషన్। భారతదేశం ఎన్ని దేశాలకు ఈ టూరిస్ట్ వీసాలను జారీ చేయనుంది? 150, 160, 170, 156। దీని సరైన సమాధానం 156। మడగాస్కర్ రాజధాని ఏది? బుర్కినా ఫాసో, అంటనా నరివో, సోఫియా, అడిస్ అబాబా। దీని కరెక్ట్ ఆన్సర్ అంటనా నరివో। ఇటీవల ఎన్నికల్లో గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ ఏది? జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ। దీని కరెక్ట్ ఆన్సర్ భారతీయ జనతా పార్టీ। ఇవి ఈ ఎపిసోడ్లోని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్। ఈ క్వశ్చన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్ కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।